సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు సూర్యకాంతం హాల్లో కూర్చొని తన కోడలు చంద్రకాంతం గురించి ఆలోచిస్తూ ఉంది. ఏందో ఇది, రోజుకో తలనొప్పి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుద్ది, ఎప్పుడు మారుతుందో ఏమో అని అనుకుంటూ ఉండగా చంద్రకాంతం వచ్చి అత్తని చూసి, అత్తయ్య చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, దేని గురించో, ఇంకా దేని గురించి, నా గురించే అయ్యుంటది, ఇది ఎప్పుడు మారుతుందో ఏమో అని అనుకుంటూ ఉంటది. కాని మనం మారం కదా అని చిన్నగా నవ్వుకొని అత్త దగ్గరికి వచ్చి, ఏంటత్తమ్మా ఏదో జరగకూడదని జరిగినట్లు తెగ ఆలోచిస్తున్నారు, ఏమైంది? ఏదో అయ్యింది లేవే. అవును, నిన్ను బజార్కి పోయి కిరాణా సామాన్ తెమ్మని చెప్పినా, తెచ్చినవా? హా, ఎప్పుడో తెచ్చాను కదత్తమ్మా, వంటింట్లో కూడా పెట్టేశాను అని అంటూ ఉండగా చంద్రకాంత ఫోన్ రింగ్ అయింది. ఫోన్ చూసి, అత్తమ్మా మా పిన్ని ఫోన్ చేస్తుంది, మాట్లాడి ఇప్పుడే వస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి పక్కకి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి, హా పిన్ని చెప్పండి. రేపు మీ చెల్లెలకి పెళ్లి చూపులున్నాయే, నువ్వు ఖచ్చితంగా రావాలి. పెళ్లి చూపులకు ఎందుకులే పిన్ని, పెళ్లికే వస్తానులే. నాకు తెలీదు, నువ్వైతే ఖచ్చితంగా వస్తాన్నావు అంతే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. వెంటనే చంద్రకాంతం అత్త దగ్గరికి వచ్చి, అత్తమ్మా అది అని చెప్పబోతూ ఉండగానే సూర్యకాంతం, ఏంది మీ పిన్ని రమ్మంటాందా? అరే మీకెట్లా తెలుసు అత్తమ్మా, అంత కరెక్ట్ గా చెప్పారు. మీ పిన్ని అక్కడ మాట్లాడితే నాకు ఇక్కడ ఇనపడిందిలే. రేపు మా చెల్లెలి పెళ్లి చూపులంటత్తమ్మా, పొద్దున్నే వెళ్లి సాయంత్రానికి వచ్చేస్తానత్తమ్మా అని చాలా వినయంగా చెప్పింది. అది చూసి సూర్యకాంతం ఆశ్చర్యంగా, అబ్బో ఎంత వినయంగా చెప్పినవే, అస్సలు కాదనకుండా అడిగినావు కదా, అయినా అడుక్కోవడంలో నీ తర్వాతేలే ఎవడైనా అని అనగానే చంద్రకాంతం షాక్ అయి, అత్తమ్మా అంటే నేను అడుక్కునేదాన్నా? చచా, నీకు చిల్లర అడుక్కునే కర్మేందే, సర్లే వెళ్ళిరా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. ఆమె వెళ్తూ ఉండగా చంద్రకాంతం నవ్వుతూ, థ్యాంక్స్ అత్తమ్మా అని చెప్పి ఆపి ఆశ్చర్యంగా, ఇప్పుడు ఈమె నన్ను తిట్టిందా పొగిడిందా, అసలు ఏమన్నది, ఏమోలే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. తెల్లారే పిన్ని రమాకాంతం ఇంటికి వచ్చింది. పెళ్లి చూపులకి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. విజయ్ అనే అతను అమ్మాయిని చూసుకోవడానికి వచ్చి కూర్చున్నాడు. అతనికి ఎదురుగా అమ్మాయికి ముసుగేసి కూర్చోపెట్టారు. అది చూసి విజయ్, అదేంటండి పెళ్లి చూపులన్నారు, అమ్మాయికేమో ముసుకేసి కూర్చోపెట్టారు, ఇలా అయితే పెళ్లి చూపులెట్లా? అది మా ఆచారం బాబు, తాళి కట్టాక గానీ మా అమ్మాయి మొహం మీకు చూపించము అని అంటూ ఉంటే చంద్రకాంతం ఆశ్చర్యంగా, అవునా ఇలాంటి ఆచారం ఉందని నాకు కూడా తెలియదు పిన్ని. ఉంది లేవే, నీకు తెలియదులే. ఒకవేళ తాళి కట్టాక చూసి నేను భయపడితే? అప్పుడు గా ముసుకు జీవితాంతం కంటిన్యూ చేయాల్సిందే అని అనగానే విజయ్ షాక్ అయ్యాడు. కుదరదు, నేను అమ్మాయిని చూడాల్సిందే, ఒకవేళ చూపించకపోతే నాకు ఈ పెళ్లి చూపులే వద్దు అని అన్నాడు. రమాకాంతం ఏమీ అనలేక సరే అని తన కూతురు మాధవి తల మీద ఉన్న ముసుగు మెల్లిగా తీస్తూ ఉంది. విజయ్ చూస్తూ ఉన్నాడు. రమాకాంతం ముసుగు తీయగానే విజయ్ షాక్ అయ్యాడు. మాధవి తల మీద అసలు జుట్టే లేదు. అది చూసి చంద్రకాంతం కూడా షాక్. ఏంటి, గుండును తీసుకొచ్చి పెళ్లి కూతురని కూర్చోపెట్టారు? అమ్మాయి ఏది? తనే అమ్మాయి బాబు. తినా అని చూస్తూ ఉండగానే మాయమయ్యాడు. అది చూసి అక్కడున్న వాళ్ళంతా షాక్. మాధవి ఏడుస్తూ, నేనప్పుడే చెప్పాను నెత్తి మీద వెంటుక కూడా లేని నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు అని, నాకీ పెళ్ళొద్దు ఏమొద్దు, ఛీ ఇప్పుడు చూడండి ఏమయ్యిందో
ఏడుస్తూ ఇంట్లోకి వెళ్లి తలుపు మూసుకుంది. అది చూసి రమాకాంతం కూడా ఏడుస్తూ ఉంది. వెయ్యి అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారు, కానీ ఎన్ని అబద్ధాలాడినా నా కూతురికి పెళ్లి మాత్రం చేయలేకపోతన్నా. దేవుడా, ఎందుకయ్యా నా కూతురికి ఈ శిక్ష అని అనుకుంటూ ఏడుస్తూ తాను కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అది చూసిన చంద్రకాంతం కూడా చాలా ఫీల్ అవుతూ ఉంది. హ్యాపీగా సాగుతుందిలే అనుకున్నా, ఇట్లా అయ్యిందేంటి అని అనుకుంటూ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చింది. హాల్లోని కూర్చుని ఉన్న సూర్యకాంతం చంద్రకాంతాన్ని చూసి, ఏందే డల్లుగున్నావు? అదత్తమ్మా, ఏమైందంటే అని మొదలుపెట్టి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న సూర్యకాంతం, అయ్యో పాపం కదా, ఆ అమ్మాయి ఎంత బాధపడుతూ ఉంటది, జుట్టు లేదని పెళ్లి కొడుకు పారిపోయిందా? అవునత్తమ్మా, మాధవిని చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది. మీరేమనను అంటే మిమ్మల్ని ఒక సాయం అడగనా? ఏందో అడగవే. అంటే మీ దగ్గర ఏవేవో మ్యాజికల్ వస్తువులు ఉంటాయి కదత్తమ్మా, అందులో ఏదైనా జుట్టు తెప్పించేది ఉంటే ఇవ్వండి అత్తమ్మా, మా చెల్లెలకి ఇస్తాను అని అంది. ఆ మాట విని సూర్యకాంతం కాసేపు సైలెంట్ గా ఉండి, మంచి ఆలోచనే, మంచి పని కోసమే అడుగుతున్నావు. సరే, మీ చెల్లెల్ని ఇక్కడికి రమ్మను, ఎల్లుండి మన ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం. ఈ రోజు వద్దు అని వెళ్ళినోడి చేతనే మాధవి మెళ్ళో తాళి కట్టిస్తా. అదేలా అత్తమ్మా, నువ్వు రమ్మనవే ముందు అని అక్కడి నుంచి వెళ్ళింది. చంద్రకాంతం అత్తమ్మ చెప్పినట్టుగానే మాధవిని తన ఇంటికి రప్పించింది. ఇదిగో మాధవి, ఈ హెయిర్ క్రీమ్ పెట్టుకుని రాత్రి పడుకో, తెల్లారేసరికి నీకు చాలా జుట్టొస్తది. అదేలా అంటీ? ఇది మ్యాజికల్ హెయిర్ క్రీమ్, ఇది ఒక్కసారి పెట్టుకుంటే చాలు, చాలా జుట్టొస్తుంది అని ఆ మ్యాజికల్ హెయిర్ క్రీమ్ గురించి మొత్తం చెప్పింది. మ్యాజికల్ హెయిర్ క్రీమ్ అనగానే అక్క చెల్లెలిద్దరూ షాక్ అయ్యారు. మాధవి సరే అని ఆ హెయిర్ క్రీమ్ పెట్టుకుని ఆ రోజు రాత్రి అక్కడే పడుకుంది. తెల్లారి లేచి తనని తాను అద్దంలో చూసుకున్న మాధవి తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఆమెకి ఇప్పుడు చాలా జుట్టు ఉంది. అది చూసి పట్టరాని ఆనందంతో సూర్యకాంతం దగ్గరికి వచ్చి, ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ. పర్లేదు, నిన్ను నిన్న చూసెళ్లిన అతను నిన్ను మళ్ళీ చూసుకోడానికి వస్తున్నాడు, వెళ్ళి రెడీ అవ్వు అని అంది. మాధవి అలాగే అని అక్కడి నుంచి వెళ్ళింది. విజయ్ మళ్ళీ పెళ్లి చూపులకి రానే వచ్చాడు. హాల్లో కూర్చోపెట్టి సూర్యకాంతం మాట్లాడుతూ ఉంది. అమ్మా చంద్రం, వెళ్ళి మాధవిని తీసుకొనిరా అని అంది. చంద్రకాంతం వెళ్లి మాధవిని తీసుకుని వచ్చి విజయ్ ముందు కూర్చోపెట్టింది. విజయ్ మాధవిని చూడగానే నచ్చేశాడు. నాకు ఓకే, లేట్ చేయకుండా పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి అని అన్నాడు. ఆ మాట విని అందరూ ఆనందపడ్డారు. కానీ మాధవి ఒక్కసారిగా, నాకీ పెళ్ళిష్టం లేదు. ఆ మాట విని అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అదేంటే? ఒక్క నిమిషం ఆగక్క అని కూర్చున్న మాధవి విజయ్ దగ్గరికి వచ్చి, నన్ను బాగా చూడండి, ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా అని అంది. విజయ్ కాసేపు ఆగి చూసి షాక్ అయ్యాడు. నువ్వా? ఏంటి విగ్గు పెట్టుకుని ఇల్లు మార్చి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసిండ్రా? అట్లా చేస్తే చేసుకుంటా అనుకున్నావా? ఇది విగ్గు కాదు, ఒరిజినల్. అయినా నువ్వు నన్ను చేసుకోవడమేంటి? నేనే నిన్ను చేసుకోను, నేనే నిన్ను చేసుకోను. జీవితాలే శాశ్వతం కాదు, అలాంటిది ఆస్ట్రల్ జుట్టు లేదని చీకొట్టి వెళ్ళిపోతావా? ఒరే, నీకో ముచ్చట చెప్పనా, ఒక మనిషిలో చూడాల్సింది అందం కాదురా, మనసు. ఆ మనసును చూసే మనసు నీకు లేదు. వెళ్ళు, మనిషిని కాకుండా మనసు చూసే చేసుకునే అబ్బాయి దొరికినప్పుడే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి విజయ్ని అక్కడి నుంచి పంపించింది. మాధవి మాట్లాడిన మాటలకి అత్తకొడలిద్దరూ షాక్ అయ్యారు. సూర్యకాంతం మాధవి దగ్గరికి వచ్చి భుజం తట్టి, చ
చాలా బాగా చెప్పావమ్మా, ఆల్ ది బెస్ట్ అని అంది. మాధవి చిన్నగా ఊర్లో సూర్యకాంతం చంద్రకాంతం అనే అత్తాకొడలు ఉండేవాళ్ళు. చంద్రకాంతానికి ఆశ ఎక్కువ, ఏదైనా నచ్చితే అది సొంతం చేసుకునే వరకు వదిలేది కాదు. సూర్యకాంతం అది మంచలవాటు కాదు, మార్చుకో అని ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సూర్యకాంతం హాల్లో సోఫాలో కూర్చుని ఉండగా అప్పుడే వచ్చిన చంద్రకాంతం, అత్తమ్మా అత్తమ్మా, ఏందే మస్తుషారుగున్నావు, ఏంది సంగతి? అది నా చీర ఎలా ఉంది? బాగానే ఉంది. ఏ ఎందుకు అడుగుతున్నావు? ఇందాకే తీసుకున్నానత్తమ్మా, 25,000. 25,000? ఏముంది గా చీరలో అంత ప్రత్యేకత? ఏం లేదత్తమ్మా, అమ్మేవాడి దగ్గర నాకు నచ్చింది ఈ ఒక్క చీరే ఉంది. సరే డబ్బెంత చెప్పో ఇస్తాను అన్నాను. 500 కానీ ఈ చీర అమ్మనమ్మా అన్నాడు. ఇది నా పిల్లం కోసం ఉంచాను, ఇంటికి తీసుకెళ్ళాలి అన్నాడు. హా, నాకు నచ్చింది నేను వదులుకుంటానా? ఎంత డబ్బైనా సరే పర్లేదు, 1,000 ఇస్తా తీసుకో అన్నాను. అయినా ఇవ్వనన్నాడు. అట్లా 1,000 పెంచుకుంటూ 25,000 దగ్గరికి వచ్చాక, సరే మేడం మీరు ఇంతగా అడుగుతున్నారు కదా తీసుకోండి అని ఇచ్చాడు. ఒసే ఒసే, నీ ఆశ తగలయ్యా, చీర నచ్చిందని 500 చీర 25,000 పెట్టుకుంటావా? ముందుగా చీరలోడు ఎక్కడున్నాడో చూడు. డబ్బు ఇవ్వగానే వెళ్ళిపోయాడు కదత్తమ్మా. నీది పిచ్చో ఎర్రో సమజైతలేదు. అయినా నీ దగ్గర 25,000 ఎక్కడియే? మీ అబ్బాయి జేబులో ఉంటే తీసానత్తమ్మా. నా ఇల్లుని గుల్ల చేస్తున్నావు కదనే, నిన్ను నమ్మి గీ ఇల్లు వదిలి పోవాలంటేనే భయమేస్తాంది నాకు. అవునా? ఎందుకత్తమ్మా? ఎందుకేందే, నేనున్నప్పుడే నువ్వు ఇన్ని చేస్తాన్నావు, ఇంకా నేను ఇంట్లో లేకపోతే నా ఇల్లే అమ్మేస్తావేమో. అట్లా ఎందుకు చేస్తానత్తమ్మా? ఇంతకీ మీరెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఎక్కడికేందే, రేపు రాఖీ పండగ కదనే, మా తమ్ముడికి రాఖీ కట్టాలే. అయ్యో, రేపు రాఖీ పండగ కదా, మర్చిపోయాను. అబ్బా గుర్తుంటేనా? ఆ ఉంటే 25,000 పెట్టి రాఖీ కొనేదానివా? వద్దే తల్లి, నీకో దండం. అబ్బా ఎప్పుడు ఎందుకు చేస్తానత్తమ్మా. అవును గాని మీరు రాఖీ కొన్నారా? లేదు. ఇంకా కొనలేదా? ఏంటత్తమ్మా మీరు ఇట్లా ఆలస్యం చేస్తే మంచి మంచి రాఖీలన్నీ అమ్ముడుపోతాయి కదా. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి రాఖీ కడతారు, కొంచెం మంచిది కడితేనే బాగుంటుంది కదా. పదండి, ఇప్పుడే వెళ్ళి మంచిది ఖరీదైన రాఖీ కొందాం. ఏమొద్దు? ఏమొద్దంటారేంటి? పదండి కొందాం. అబ్బా వద్దే. అదే ఎందుకు అని అడుగుతున్నానత్తమ్మా. ఎందుకేందే, మన ఇంట్లో మ్యాజికల్ రాఖీ ఒకటి ఉంది, గది ఎన్ని రాఖీలంటే అన్ని. ఎలాంటి రాఖీలు కావాలంటే గసొంటి రాఖీలు ఇస్తుంది. సరేనా, ఇక ఆపు. ఏంటి మ్యాజికల్ రాఖీనా? మన ఇంట్లో మ్యాజికల్ రాఖీ ఉందని నాకెప్పుడు చెప్పలేదేంటత్తమ్మా.